నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఎన్టీఆర్ జిల్లా వెస్సనపేట మండలం కొండపర్వ అంబేద్కర్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని అదృశ్యం ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. రాత్రిజామున విద్యార్థి వెళ్లినట్టు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చిన ప్రిన్సిపల్ అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నైట్ సెక్యూరిటీ వీళ్ల తప్పిదం వల్ల విద్యార్థిని వెళ్లిపోయినట్టు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. బాల్స్ కొండపర్వ గురుకుల పాఠశాల నందు గత రాత్రి 3వ తారీఖు రాత్రి 9 గంటలో నైట్ స్టడీ అయిపోయిన తర్వాత వైద్య స్వాతి అనే విద్యార్థి పాఠశాల వెనుక వైపు నుండి బయటకు వెళ్ళిపోయిందని తెల్లవారి 7:30 గంటలకు పాఠశాల సిబ్బంది విద్యార్థులు తెలియజేశారు. నేను ఆ పాఠశాల క్వార్టర్స్లోనే ఉన్నాను. నైట్ స్టడీ వరకు కూడా పిల్లల నైట్ స్టడీలోనే ఉంది. నైట్ స్టడీ తర్వాత బయటకు వచ్చి వాటర్ కానీ వార్వ ప్లాట్ దగ్గర ఉంచుని అటు నుంచి వెళ్ళిందని అనుకుంటున్నాము. అలాగని మెయిన్ గేట్ దగ్గర అయితే వాచ్మెన్ మరియు ఇద్దరు సెక్యూరిటీ గార్డులు తర్వాత ఒక ఆయా కూడా మాకు ఇక్కడ పాఠశాలలోనే పడుకుని ఉంటారు. ఎప్పుడు అయినప్పటికీ కూడా ఆ పిల్ల నైట్ అందరూ నిద్రపోయిన తర్వాత వెళ్ళిపోవడం జరిగింది. ఈ విషయం తెల్లవారు తెలియగానే మన స్థానిక ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, పేరెంట్స్ని ఎంక్వైరీ చేయడంతో పేరెంట్స్ ఫోన్ చేస్తే ఇంటికి రాలేదని తెలియజేశారు. ఎస్ఐ గారికి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వలన ఆయన వచ్చి ఆ విద్యార్థి యొక్క ఆచూకీ తెలుసుకోమని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన ఆ పనిలోనే ఉన్నారు. అయితే ఆ విద్యార్థి తరగతి పిల్లల్ని ఎంక్వైరీ చేయగా ఆ తరగతి పిల్లలు వాళ్ళ అమ్మమ్మ గారు ఊరైన ఏకొండూరులో ఎవరో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అతనితో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడప్పుడు అని చెప్పి చెప్పారు. ఆ విషయం ఆ దిశగా ఎంక్వైరీ చేయగా ఆ పిల్ల ఆ పొరపాటుతోనే వెళ్ళిందని తెలిసింది. స్టూడెంట్ మొదటిసారి ఇది ఈ పాఠశాల 15 సంవత్సరాలు అయింది పాఠశాల పెట్టి. ఇలాంటి సంఘటనలు జరగటం ఇదే మొదటిసారి. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే పాఠశాలకి వెనక వైపున ప్రహరీ గోడ లేకపోవటము, తర్వాత చుట్టూ ఉన్న ప్రహరీ గోడ కూడా హైట్ తక్కువగా ఉండటము వలన విద్యార్థులు బయటకు ఈజీగా వెళ్ళిపోవడానికి అవకాశం ఉన్నది. అంటే పేరెంట్స్ కూడా ఏమవుతుందంటే వీళ్ళు మీ సెక్యూరిటీ గార్డులు గేట్ దగ్గర ఉంటారు సార్, గేట్ దగ్గర అంటే పరిసర ప్రాంతాల్లో మరి స్కూల్ వెనక వైపుకి వెళ్ళరు. వెనక వైపు అంతా కూడా కొండ ప్రాంతం ఉండటం వలన ఎప్పుడు కూడా ఎవరో వెనక వైపుకి వెళ్ళే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదు. స్టూడెంట్ వెనక వైపు నుంచే బయటకు వెళ్ళిందని తెలియజేస్తున్నాను సార్. కేసు ఎస్ఐ గారికి సమాచారం అందేవి వచ్చి ఇలాగా 9:00 వరకు పాఠశాలలోనే ఉంది ఆ స్టూడెంటు. 9 తర్వాత నుంచి మనకి పాఠశాలలో కనిపించకుండా పోయిందని చెప్పేసి తెల్లవారిన తర్వాత తెలియజేశారు సార్ నాకు. ఆ నైట్ ఎవరు ఐడెంటిఫై చేయలేదు. మార్నింగ్ తెలిసింది. ఇక్కడ స్కూల్ దగ్గరే ఉందండి. మాకు అకామిడేషన్ ప్రాబ్లం వలన కొంతమంది పిల్లల్ని ఈ స్కూల్లోనూ కొంతమంది పిల్లల్ని దారిమెట్టుల్లోనూ పడుకోబెట్టడం వలన సెక్యూరిటీని 2 చోట్ల కూడా అరేంజ్ చేయవలసి వస్తుంది. 2 చోట్ల కూడా సెక్యూరిటీ సిబ్బంది ఉంటున్నారు. ఇక్కడ వాళ్ళ అక్క ఎవరో ఉండటం వల్ల స్కూల్ క్యాంపస్లో ఇక్కడ వాళ్ళ అక్క దగ్గర ఉందని చెప్పేసి పిల్లలు అక్కడ ఉన్న పిల్లలు అనుకున్నారట. అందుకని మాకు సమాచారం లేదు. దాని మీద ఆమె ఎస్కేప్ అవ్వడానికి కారణమైంది సార్. మోతియా నేను ఆయన కరెక్ట్గా 10 ఫోన్ చేశాడు. ఎప్పుడు పోయిందో నాకు తెలియదు. ఇవాళ 10 మీ పాప అనపట్లా మరి ఒకసారి రామన్నాడు.
వచ్చాక ఇక్కడ ఇక్కడే ఈ వాగు యువతలు కలిశాడు, ఈ పాప ఎటు పోయింది దాని బాధ్యత నేను అది అంటున్నాడు. మరి ఎవరు ముఖ్యమవుతాయి అంటే నైట్ డ్యూటీ ఉండేవాడు ఆయన సెక్రటరీ. ప్రిన్సిపాల్కి అడిగితే మీ వాళ్ళు కాబట్టి నాకు నిర్ణయం చేయమంటావు అని ఏడుస్తుంది. మీకు అనుమానం ఎవరి మీద ఉంది? ఏమంటే ఇప్పుడు బళ్ళో పాపని చదివించాము, చదివితే ప్రిన్సిపాల్కి బాధ్యత ఉండాలి కదా, టీచర్ ఉన్నాయి వాళ్ళకి బాధ్యత ఉండాలి కదా. ఇప్పుడు నా పిల్లే పరిస్థితి అట్ట వచ్చింది, బయట పిల్లలు ఇప్పుడు ఇందులో 600 పిల్లలు దాకా ఉన్నాయి, వాళ్ళ పిల్లలు కూడా అట్టపోతే అసలు ఎట్టా దీని అవకాశం ఎట్టా ఏంటో అని మరి ఆ పోలీసు వాడిని ఆమె పిలిచింది. పిలిచి కరెక్ట్గా 10 నేను పిలిపిస్తా, ఏడ ఉన్నా ఎత్తుతా అంటే విజయవాడలో ఉన్నారు, వాళ్ళు వైజాగ్లో ఉంది అట్ట చెప్తున్నారు. మీరు ఇంసిరిపేట పోయి స్టేషన్ కాడ కూర్చోండి, మేము ఆడవస్తాం అన్నారు. ఏ కుండూరు మళ్ళీ రేపుట్టండ. మా పాప ఇప్పుడు 9 అండి, ఇక్కడ పంపించాము. పంపించాక మరి రాత్రి ఎప్పుడు మా అమ్మాయి మరి రాత్రి ఎప్పుడు పోయిందో ఏమో నాకు తెలీదు. తెలియక పొద్దున 10 ఫోన్ చేశారు. ఎవరు చేశారంటే ఇక్కడ వాచ్మెన్ చేశాడు. ప్రిన్సిపాల్ కూడా మాకు ఏం చెప్పలా. మరి వాచ్మెన్ చేశాక ఏమిటా మరి ఇక్కడ వచ్చాము మేము, ఏడబోయిందో మీ అమ్మాయి అందుగురించి ఈయన వాళ్ళ ఆయన ముఖ్యా మోతియా ఆయన వాచ్మెన్ మీ అమ్మాయి ఏడబోయిందో ఎవరికి కాపలా పెట్టావు ఏంటని అంటున్నాడు. ఇప్పుడు ప్రిన్సిపాల్ గారు మేడం గారికి అడిగితే పరిస్థితి పోలీసుని వాళ్లే పిలిపించారు, ఇసరిపేట పోలీసు వాడిని పిలిపించి మేము ఎత్తుకు వస్తామని పొద్దున 10 కాడ నుంచి మాకు కూల్ లేదు ఏం లేదు అట్లే ఉన్నాం.